సార్వత్రిక ఎన్నికల సమరం సిపిఎం పార్టీలో కలకలం సృష్టించింది. రాజీనామాలు, జంపు జిలానీలు ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీలకే పరిమితం కాగా తాజాగా సిపిఎం పార్టీని కుదిపేస్తున్నాయి. సీటు ఆశించి భంగపడిన నేతలు పార్టీ బారేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా సీనియర్ నేత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య సిపిఎంను వేయటం ఆ పార్టీలో కలకలం రేపుతుంది. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు 1999 2004 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నకరికల్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పార్టీకి రాజీనామా చేశారు. సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి రాజకీయ వారసుడిగా వచ్చిన నోముల పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఈసారి పార్టీ టికెట్ రాకపోవడంతో సిపిఎం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు రాజీనామా లేఖ పంపారు. అయితే సూర్యాపేట లేదా హుజూర్ నగర్ ఏదో ఒక నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడి డివిజన్ స్థాయిలో నాయకులు నరసింహయ్య రాకను వ్యతిరేకించడంతో నరసింహయ్య రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. మొదటి నుండి తమ్మినేనితో నోముల నరసింహయ్యకు విభేదాలు ఉండటం, ఆయన రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత విభేదాలు మరింత ముదరడంతో సీనియర్ నాయకుడిగా ఉన్న నరసింహయ్య మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అయితే పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నరసింహయ్య పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పక్కా సమాచారం పార్టీ వద్ద ఉండటం వల్లే ఆయనకు పార్టీ తరఫున టికెట్ నిరాకరించడంతో పాటు క్రమశిక్షణ చర్యలకు సిద్ధం కావడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. సిపిఎం పార్టీకి రాజీనామా చేసిన నరసింహయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ లో చేరితే నరసింహయ్యను నాగార్జునసాగర్ లేదా భువనగిరి శాసనసభ స్థానం నుండి టీఆర్ఎస్ తరఫున రంగంలోకి దింపే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల సమరంలో సీట్ల కేటాయింపు విషయంలో సిపిఎం పార్టీకి తలనొప్పి తప్పడం లేదు. నోముల నరసింహయ్యకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. అయితే టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ఈ మేరకు ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.